ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈ రోజుల్లో స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మొత్తం మనకి ఆన్లైన్ స్కామ్సే. ఆఫ్లైన్ స్కామ్ చేయాలంటే దొంగతనాలు చేసి ఇసుకపోవడం, సీసీ కెమెరాలు వచ్చిన కాడికి అవన్నీ తగ్గిపోయాయి. సో మనకి ఆన్లైన్ స్కామ్లు ఎక్కువ అయ్యాయి కాబట్టి మీరు దాని గురించి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఈ స్కామ్స్ ఎట్లుంటాయంటే ఒక ఐదు గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. ఒక ఐదు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో చూస్తూనే ఉండండి, నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ స్కామ్ వచ్చేసి మెయిల్స్. మెయిల్స్ చేస్తూ ఉంటారు, మన మెయిల్ ఐడికి మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఆ మెయిల్స్ ఎలా ఉంటాయంటే మనకి బ్యాంక్ మెయిన్ సైట్ నుంచి వచ్చినట్టే ఉంటాయి. బ్యాంక్ వాళ్ళు పంపినట్టే మనం మోసపోతూ ఉంటాము. దాంట్లో ఏమని ఉంటుందంటే మీ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, మీ పాస్వర్డ్ సెక్యూరిటీ కోల్పోయింది, లేకపోతే పాస్వర్డ్ మార్చుకోవాలి, లేదంటే మీ అకౌంట్ అనేది రిస్క్ లో పడుతుంది, మీ అమౌంట్ అనేవి హ్యాక్ అయిపోతాయి అని చెప్పేసి, వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. మనం భయపడి ఏం చేస్తామంటే దాంట్లో ఇచ్చిన లింక్నే మనం క్లిక్ చేసి మన పాస్వర్డ్ మార్చుకోవడానికి వాళ్ళు సేమ్ బ్యాంక్ లా ఉండే సైట్ లోకి, వాళ్ళు సేమ్ మన బ్యాంక్ అకౌంట్ సైట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండే సైట్ క్రియేట్ చేస్తారు. దాంట్లోకి వెళ్తాం మనం ఆ లింక్ నుంచి. ఆ లింక్ నుంచి దాంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం పాస్వర్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం కొత్త పాస్వర్డ్ పెట్టుకుంటాము. ఆ పాస్వర్డ్ మొత్తం హ్యాకర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది, మన డేటా అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, వాళ్ళు మనీ మన అకౌంట్ లో నుంచి వాళ్ళ అకౌంట్ లోకి తీసుకోవడం జరుగుతుంది. సో మన అకౌంట్ లో ఇక డబ్బులు ఏమి ఉండవు, మన అకౌంట్ లో ఎంత ఉంటే అంత వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళు తీసుకుంటారు. సో ఇది ఫస్ట్ మోసం ఇలా జరుగుతుంది మెయిల్స్ పంపించి. సో మీకు ఏమైనా మెయిల్స్ వస్తే మాత్రం మీరు మెయిల్స్ కి మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. మీకు డౌట్ వస్తే, మీకు అనుమానం కలిగితే పాస్వర్డ్ డేట్ అయిపోయిందని చెప్పేసి, పాస్వర్డ్ వీక్ అయిపోయిందని చెప్పేసి మీకు నిజంగానే అనుమానం వచ్చి మీరు మార్చుకోవాలనుకుంటే ఆ మెసేజ్ చదివిన తర్వాత డైరెక్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేయకుండా డైరెక్ట్ బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ సైట్ కి వెళ్ళి అక్కడ మీరు పాస్వర్డ్ మార్చుకోండి. అప్పుడు మీకు సేఫ్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన లింక్ లో మాత్రం మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోకండి. అలా చేసుకుంటే మాత్రం మీ డబ్బులు అన్ని ఫసాక్ అవుతాయి. సో జాగ్రత్త ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మాల్వేర్. ఫస్ట్ బ్యాంక్ స్కామ్స్, మనకి బ్యాంక్ వాళ్ళు మెయిల్స్ పంపించి అలా చేస్తారు. నెక్స్ట్ మాల్వేర్ మనకి, వీళ్ళు కూడా సేమ్ మనకి మీరు వినే ఉంటారు వానక్రై రామ్సన్ గురించి, పెటిస్ క్రై రామ్సన్ గురించి, దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వీళ్ళది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, మనకి మన ఇమెయిల్ ఐడికి మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఆ మెయిల్స్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మనం క్లిక్ చేసి లింక్ లోకి వెళ్ళిపోతే మనకి దాంట్లో మన సిస్టమ్ లో ఉన్నటువంటి డాటా మొత్తం లాక్ అయిపోతుంది, ఎన్క్రిప్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి డిస్ప్లే మీద వస్తూ ఉంటుంది, ఈ ఎన్క్రిప్ట్ అయింది మొత్తం మనకి డిక్రిప్ట్ కావాలంటే మనకి $100 $200 మనం పే చేయాల్సి ఉంటుంది. మనం వాళ్ళకి పే చేస్తే మన సిస్టమ్ అనేది అన్లాక్ అవుతుంది, అప్పుడు మనం వాడుకోవచ్చు మళ్ళీ. ఇలా కొన్ని ప్లాన్స్ అయితే ఇలా ఉంటాయి హ్యాకింగ్ చేసేటి. ఈ స్కామ్ సెకండ్ స్కామ్ ఇది. దీని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ మెయిల్ కి ఏ లింక్ పడితే ఆ లింక్ వస్తే దాన్ని లింక్ లోకి వెళ్ళకండి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మనం థర్డ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి మన మొబైల్ వాడే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, మొబైల్ అనే కాదు సిస్టమ్ లో కూడా మనకి మనం వాడుతూ ఉంటే మనకి వైరస్ ఇన్ఫెక్ట్ అయిందని చెప్పేసి పక్కన చూపించినట్టు మనకు మెసేజ్ వస్తుంది. మీ దాంట్లో 2 యాప్స్ వైరస్ ఇన్ఫెక్ట్ అయినాయి, 3 యాప్స్ వైరస్ ఇన్ఫెక్ట్ అయింది అని చెప్పేసి అక్కడ ఒక యాప్ లింక్ ఇస్తారు. యాప్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఆ యాప్ నుంచి కొత్త వైరస్ వస్తుంది, కానీ మన ఫోన్ లో అయితే వైరస్ ఉండదు. వైరస్ కనుక మన ఫోన్ కి వచ్చినట్లయితే మన ఫోన్ కి వైరస్ ఉందని ఏ యాప్ అయితే చెప్పదు. సో మనకు ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఇప్పుడు నిన్న ఎవడైనా కట్టె పట్టుకొని వస్తున్నాడు కొట్టడానికి అన్నప్పుడు అటు చెప్పి వస్తాడు నీకు, రేపు నేను 10 నీ దగ్గరికి వచ్చి నేను కొడతారా భయ అని చెప్పి వస్తాడా. వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తే వైరస్ దానిపైన చేసుకుంటూ పోతుంది, లోపల ఖరాబ్ చేసేదాన్ని ఖరాబ్ చేస్తుంది, ఏదో డాటా పోయేది. దేని గురించి వైరస్ పంపిస్తే దానిపైన చేసుకుంటుంది, కానీ నీ సిస్టమ్ లో ఇన్ని ఫైల్స్ హ్యాక్ చేసిన, నేను నీ సిస్టమ్ లో ఇన్ని యాప్స్ హ్యాక్ చేసిన, ఇన్ని యాప్స్ వైరస్ వచ్చింది, నీ బ్యాటరీ ఖరాబ్ అయింది, నీ ఛార్జర్ ఖరాబ్ అయింది, ఇవన్నీ చెప్తే ఆ పౌచులు ఖరాబ్ అయినాయి అని చెప్పినా కూడా నమ్మేటట్టున్నారు. ఇవాళ రేపు జరాలు సిస్టమ్ లోకి వచ్చిన వైరస్ వల్ల పౌచ్ ఖరాబ్ అయిందన్నా కూడా ఆ పౌచ్ తీసేసి వేరే పౌచ్ తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్, మన ఫోన్ లోకి వైరస్ వస్తే అది పాపప్ స్క్రీన్ అయితే రాదు, నీ ఫోన్ లో వైరస్ ఉంది, నీ ఫోన్ కి ఈ యాప్ వేసుకో అని చెప్పేసి
వైరస్ స్కానింగ్ అయితే మనకి పాపప్ మెనూ అయితే రాదు. సో ఆ పాపప్ మెనూల గురించి మీరు ఒకసారి జాగ్రత్తగా ఉండండి. మనకి ఫోన్లలోనే కాదు సిస్టమ్ లో కూడా పక్కన చూపించినట్టు మనకి ఇప్పుడు చూడొచ్చు. సిస్టమ్ లో కూడా వైరస్ ఇన్ఫెక్ట్ అయిందని వస్తుంది. వీళ్ళు డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటారో కూడా అర్థం కాదు వాళ్ళకి. కనీసం తెలుసు కూడా తెలుసో తెలియదో తెలియదు. ఫోన్ లో వైరస్ వస్తే వైరస్ దాని పైన చేసుకుంటూ పోతుంది అని మనకెందుకు చెప్తుంది అసలు. వైరస్ వచ్చింది నేను ఈ ఫోన్ ఖరాబ్ చేస్తానని భయపెట్టి మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ నుంచి వైరస్ రప్పిస్తారు మనకి. సో ఇది ఒకటి థాట్. ఇది మీరు కనుక ఆ యాప్స్ ని క్లిక్ చేసి మీరు ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నారంటే మీ ఫోన్ ఫసాక్ అవుతుంది. సో అవన్నీ యాప్స్ ని క్లిక్ చేయకుండా మీ పని మీరు చేసుకోండి. అవి వచ్చినప్పుడు దాన్ని బ్యాగ్ కొట్టి రిమూవ్ చేసి పారేయండి. అయిపోతే మనకి ఏ ప్రాబ్లం అయితే రాదు. నెక్స్ట్ మనకి ఫోర్త్ ఇదేంటిదంటే దీంట్లో మనకి జాబ్స్ గురించి. మనం స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ ఆన్లైన్ లో జాబ్స్ గురించి సర్చ్ చేస్తూ ఉంటారు. మెయిల్ ఐడి దేంట్లో పడితే దాంట్లో మనకి మెయిల్స్ రావడానికి ఎక్కడైనా రిక్రూట్మెంట్ ఉంటే మెయిల్స్ రావడానికి మనం మెయిల్ ఐడి అయితే ఎక్కడ పడితే అక్కడ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాము. మనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇంత మనీ మనం స్పెండ్ చేస్తే వాళ్ళు మనకి జాబ్ పెట్టిస్తారు అని చెప్పేసి వస్తుంది. కొన్నిట్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మంత్ శాలరీలో ఇంత అమౌంట్ పర్సెంటేజ్ లెక్కన ఉంటుంది. కొంతమంది ఫస్ట్ మంత్ శాలరీ మొత్తం ఉంటుంది. మీరు జాబ్ లో చేరితే జాబ్ సక్రమంగా జరిగితే వాళ్ళు చెప్పినాయని చెప్పినట్టు జరిగితే ఓకే ఏం ప్రాబ్లం లేదు డబ్బులు ఇచ్చేయచ్చు. కాకపోతే మీరు డబ్బులు ఇచ్చే ముందు మీకు జాబ్ పెట్టిస్తా అని చెప్పిన అతని దగ్గర మీరు ఫస్ట్ డబ్బులు అయితే ఇచ్చేయకండి. వాళ్ళు ఎక్కడ జాబ్ పెట్టిస్తారో ఆఫీస్ లోకి వెళ్ళినాక ఆఫీస్ లో జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఆఫీస్ లో కనుక్కోండి ఫస్ట్ అది కరెక్టా కాదా, వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నారా లేదా, టైం టు టైం ఇస్తున్నారా, మంత్లీ మంత్లీ వస్తున్నాయా, లేకపోతే శాలరీస్ ఇవ్వకుండా ఏదైనా హెరాస్మెంట్ చేస్తున్నారా, లేకపోతే బయట మాకు చెప్పిన పని ఒకటి దాంట్లో ఇంకా వేరే హార్డ్ వర్క్ చేపిస్తున్నారా, టైమింగ్స్ తేడా ఉందా, శాలరీ తేడా ఉందా, వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి మీరు కంపేర్ చేసుకోండి. కొన్ని కంపెనీలు మనకి మాతో వర్క్ చేయించుకుంటాయి 2-3 సంవత్సరాలు, 2-3 నెలలు, 1 సంవత్సరం, అట్లా మన టైం బట్టి మన ఒపీనియన్ బట్టి వాళ్ళు పని చేయించుకుంటారు. మన నమ్ముతున్నంత కాలం పని చేయించుకుంటూ పోతారు, తర్వాత మనల్ని తీసి పారేస్తారు. సో ఇలాగే మనకి మెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎలా వస్తూ ఉంటాయి అంటే మనకి ఈ జాబ్ మీరు అప్లై చేసుకున్నారు, ఈ జాబ్ మీకు వచ్చేసింది, మీకు జాబ్ కావాలంటే మీకు కాంపిటీషన్ చాలా ఉంది, దీనికి ఇంత పే చేయాలి మీరు ఫస్ట్ రావాలంటే అని మనకి చెప్తూ ఉంటారు. సో ఇలాంటివి ఏమి నమ్మకండి. అలాంటివి నమ్మినా కూడా మీరు పప్పులో కాలేసినట్టు అవుతుంది. మీరు జాబ్ లో జాయిన్ అయ్యాక అవసరం అయితే ఫస్ట్ శాలరీ తీసుకున్నాక అప్పుడు మీరు మీకు నచ్చితే అప్పుడు మీరు పేమెంట్ అయితే చేసుకోండి. ఇవన్నీ చూసుకోకుండా మీరు ఫస్టే డబ్బులు ఇచ్చేస్తే మాత్రం మీ డబ్బులు అయితే ఫసాక్. నెక్స్ట్ స్కామ్ వచ్చేసి ఇది మెయిన్. మనకి చాలా మంది దీంట్లో అయితే మోసపోతూ ఉంటారు. వన్ మనీ మనకి మెయిల్ వస్తూ ఉంటుంది మీకు ఇన్ని డాలర్లు వచ్చినాయి అని చెప్పేసి. అది ఖచ్చితంగా మెయిల్ అనేది డాలర్ రూపంలో ఉంటుంది అని, ఇండియన్ కరెన్సీలో మాత్రం ఉండదు, డాలర్లోనే ఉంటుంది. మీరు ఇన్ని డాలర్లు గెలుచుకున్నారు, ఫర్ సపోజ్ 10 లక్షల డాలర్లు గెలుచుకున్నారు, 4 లక్షల డాలర్లు గెలుచుకున్నారు అని చెప్పేసి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు కాల్ చేస్తారు, మన మెయిల్ ఐడిలో మనం డీటెయిల్స్ ప్రొవైడ్ చేయమంటారు. మనం ఆశపడి డీటెయిల్స్ ఇస్తాము. వాళ్ళు ఫోన్ చేసి ఈ డాలర్స్ ని మీరు ఇండియన్ కరెన్సీలోకి మార్చుకోవాలంటే ఇంత కట్టాలి, అంటే ఎంతో కొంత అమౌంట్, ఒక 50,000, 10,000 ఎంతో కొంత కట్టాలని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు మనం చేసినామంటే కథమయ్యా మనం మోసపోయినట్టే, మన డబ్బులు అన్ని పోతాయి. వాళ్ళ మెయిల్ కి మీరు రెస్పాండ్ అవ్వకండి, వాళ్ళు ఇచ్చేదానికి మీరు రిప్లైలు ఇవ్వకండి, దాన్ని వదిలేయండి, పట్టించుకోకండి. ఇది ఎక్కడ దాకా ఎందుకో, నేను స్టడీ చేసే టైంలోనే బస్ లో వెళ్తుంటే ఒక అతను ఢిల్లీలో ఉంటాడు, ఆయన ఢిల్లీలో ఉన్నాడు. ఆ పిచ్చోడా మంచోడా నాకు అర్థం కాలేదు. 5 లక్షలు ఏమో వచ్చినాయి అని చెప్పేసి మెయిల్స్ వస్తే సామ్సంగ్ నుంచి వచ్చిందట మెయిల్. సామ్సంగ్ ఆఫీసర్స్ ఆస్ట్రేలియా నుంచి ఈయన కాల్ చేసిరట. ఈయన 10,000 వాళ్ళ అకౌంట్ లో వేస్తే వీళ్ళకు చెక్ పంపిస్తారు అన్నారట. వాళ్ళు కార్ లో ఇంటికి తీసుకొచ్చి చెక్ ఇస్తా అన్నారట. సో వీడు ఏం చేశాడు, ఢిల్లీ నుంచి ఇక్కడ వాళ్ళ ఊరికి వచ్చాడు. సో లాస్ట్ ఏమైందంటే వీళ్ళు 10,000 వేశారు, వాళ్ళకి చెక్ రాలేదు, ఆఫీసర్ రాలేదు, కార్ రాలేదు, ఏది రాలేదు, లాస్ట్ కు పైసలు ఫసాక్ అయినాయి. సో మీరు ఇలాంటి కాల్స్ అయితే నమ్మకండి, ఇలాంటి మెయిల్స్ అయితే నమ్మకండి. ఇంకో కొన్ని ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు Apple 10 ఉన్నది. Apple 10 మనకి 1,999 అని చెప్పేసి ఫ్రీ 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 అని చెప్పేసి మెసేజ్ వస్తూ ఉంటాయి. సో మీరు అలాంటి మెసేజ్ అయితే నమ్మకండి, అలాంటివి షేర్ చేయకండి పిచ్చోళ్ళలాగా. ఒకరికి షేర్ చేస్తే మీరు వాళ్ళు ఇంకొక 4 షేర్ చేస్తారు, వాళ్ళు ఇంకో 4 షేర్ చేస్తారు. దీనివల్ల మీరు పే చేసిన డబ్బులు వేస్ట్ అవుతాయి తప్ప
మీ వల్ల ఇంకో నలుగురి డబ్బులు వేస్ట్ అవుతాయి తప్ప మీకు వచ్చింది ఏమి ఉండదు. అలా ఐఫోన్ 10 అంటే మనకి 1,00,000 రూపాయలు ఉంటుంది, అది 1,000 రూపాయలకు ఇవ్వడిచ్చాడు. మనం పైసలు పెట్టాను అయితే వానికి తయారు కాలేదు, మనకు కూడా పైసలు పెట్టాను మనకి ఫ్రీ అయితే ఇయ్యరు. సో ఇలాంటివన్నీ గుడ్డిగా నమ్మకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్ ఈ 5 స్కామ్ల గురించి అయితే మీరు కొంచెం తెలుసుకోండి ఫస్ట్. తర్వాత ఇదే స్కామ్స్ లో ఇంకొకటి ఏంటిదంటే, మనకి మీరు ఇప్పుడు ఏదైనా ఫోన్ గెలుచుకున్నారనుకోండి, ఇప్పుడు మనకి ఏదైనా ఫోన్ ఉంది 50,000 రూపాయల ఫోన్ ఉంది అనుకోండి, మీ మొబైల్ నెంబర్ కే ఈ గిఫ్ట్ వచ్చేది కలిగింది, ఈ లక్కీ డ్రాలో మీరే ఈ విన్నర్ అయ్యారంటే మనం లక్కీ డ్రా చేయలేదు, ఆ డ్రా ఎవరు తీయలేదు, మనకి డ్రా ఎడిగేలొచ్చిందో నాకు అర్థం కాదు. మనకి మెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి, మీకు ఈ ఫోన్ వచ్చి శాంసంగ్ Note 9 ఫోన్ వచ్చింది అని చెప్పేసి, ఐఫోన్ ఫోన్ వచ్చింది అని చెప్పేసి, ఏదో ఒకటి మీరు గెలుచుకున్నారని చెప్పేసి మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. మీరు ఒక 3,000 పే చేస్తే మీకు ఆ ఫోన్ అయితే పోస్ట్ లో వస్తుంది అని చెప్పేసి వస్తూ ఉంటది. అంతేందుకు మన సబ్స్క్రైబర్ ఒక అతనికి కూడా మనకి ఒక ఫోన్, అది ఏం ఫోన్ గుర్తులేదు, ఒక ఫోన్ మినిమం అది 15,000 రూపాయలు కాల్ చేసే ఫోన్, దానికి 2,000 కడితే ఆ ఫోన్ మీకు వస్తుంది పోస్ట్ లో పంపిస్తామని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేశారు. అతను ఏం చేశాడంటే, మీరు ఫస్ట్ డబ్బులు పంపించడం కాదు, ఫస్ట్ ఫోన్ పంపేయండి, నేను పోస్ట్ ఆఫీస్ లో కట్టి తీసుకుంటా అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. ఆ ఫోన్ అయితే రాలేదు, పైసలు అయితే ఇతను కూడా కట్టలేదు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ వాళ్ళు ఏదైనా మీకు ఇస్తానంటే వాళ్ళు ఇచ్చింది మీ చేతికి అందాక తర్వాత మీరు పైసలు అయితే పే చేయండి, 1 రూపాయి అయినా 2 రూపాయలు అయినా, వాళ్ళు ఇచ్చేది 10 రూపాయలు అయినా మీరు కట్టే ఆర్డర్ అయినా కూడా మీరు కట్టకండి. వాళ్ళు మీకు ఇచ్చేది మీ చేతిలో పెట్టినాకనే మీరు డబ్బులు అయితే పే చేయండి, దానికి తగ్గట్టు మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే, లేకపోతే ఇవన్నీ నమ్మకండి, ఇవన్నీ ట్రాష్. వీటిని కనుక నమ్మి మీరు బుట్టలో పడిపోయారంటే, వాళ్ళ బుట్టలో వాళ్ళు చెప్పింది చేసినట్టు, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు మీరు చేశారనుకోండి, ఒకసారి ఏం చేస్తారు మీరు 10,000 వేయాలంటారు, మళ్ళీ మీది మీ బ్యాంక్ ప్రాసెస్ దగ్గర ఆగిపోయింది, మీ అకౌంట్ లో పడాలంటే ఇంకొక 10,000 వేయాలంటారు. సో ఇలా వాళ్ళు చెప్పుకుంటూనే పోతారు, మనం నమ్మిన కొద్దీ వాళ్ళు చెప్పుకుంటూనే వస్తారు, లాస్ట్ కి మనకి మొత్తం నాశనం అయ్యేదాకా మనకైతే వాళ్ళు మనం మోసం చేస్తున్నారని తెలియదు, ఎందుకంటే మీరు ఆ పైసల మత్తులో ఉన్నారు కాబట్టి. సో ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే, ఇలాంటివి ఫేక్ మెసేజెస్, ఫేక్ యాప్స్ వైరస్ వచ్చిందని చెప్పేసి పంపించేటి 700 ఫోన్ వస్తాయి నమ్మకండి. సో తగిన జాగ్రత్తలు మీరు కూడా తీసుకోవాలి, అప్పుడే మీకు అవగాహన అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో, మీకు స్కామ్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను, మీరు కూడా మీ జాగ్రత్తలో ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, అలాగే కింద మైటెక్ ఇన్ తెలుగు అని లోగో కనిపిస్తుంది, దాని పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, అలాగే పక్కన బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను మీ గురించి ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను, మీరు మా ఛానల్ లైక్ చేసుకొని మా వీడియోస్ చూస్తూ ఉండండి, మీ జాగ్రత్తలో మీరు ఉండండి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో, ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారు. దిస్ ఇస్ యువర్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో, బై బై.